Hello friends, welcome to Manutech channel. Iroj manam ee video lo budget microphones lo ante mana lavalier microphones lallo edi baaguntundi ante man ikkada rendu microphones ni compare chestunnamu. Okati boya lanti microphone, inkokati vachesi ahuja. Ahuja lo maniki ee mtp 20 tarvata boya m1 microphone. Boya m1 ante boya m1 kavachu lekapothe XTREME ACOUSTIC MICROPHONE కావచ్చు మోవో కావచ్చు ఇవన్నీ ఒకటే రకంగా ఉంటాయి అందులో MX లెవెలియర్ మైక్రోఫోన్ ఇవన్నీ ఒకే రకమైనటువంటి అవుట్పుట్ కలిగి ఉంటాయి కాబట్టి వీటిలో ఏది తీసుకున్నాం ఒకటే సో వీటిలో ఒకటి తీసుకొని దాని తర్వాత MTP 20ని తీసుకునేసి వాయిస్ రికార్డింగ్ చేసి ఏది బాగుంటుందో చూద్దాం అంటే బడ్జెట్లో యూట్యూబర్స్కి సాధారణంగా ఒకటేసారి పెద్ద బడ్జెట్ హెవీ బడ్జెట్ మైక్రోఫోన్ తీసుకోవడం కంటే ఇలాంటివి తీసుకోవడం మంచిదని నా ఉద్దేశం కాబట్టి దీని యొక్క రివ్యూ చేద్దాం ఏ సౌండ్ బాగుంటుందో మీరు కమెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి జూమ్ H1N నుంచి అయితే రికార్డ్ అవుతుంది ఇది నాకు ఎదురుగా ఇక్కడ ఉంది మనం ఫస్ట్ వచ్చేసి అహూజాకు సంబంధించినటువంటి మైక్రోఫోన్ మీరు ఇక్కడైతే చూడొచ్చు అహూజా ట్యాగ్ అయితే ఉంది దీనికి వైర్కి ఈ అహూజాకు సంబంధించినటువంటి మైక్రోఫోన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫస్ట్ ఆడియో టెస్టింగ్ చేద్దాం దీని తర్వాత మనం ఎక్స్ట్రీమ్ అకౌస్టిక్ మైక్రోఫోన్ అంటే లుక్ వైజ్ మనకి బోయేలాగే ఉంటుంది ఆడియో కూడా మీకు బోయేలాగే అనిపిస్తుంది సో అయితే ఈ మైక్రోఫోన్ గురించి మనం ఫస్ట్ కొంచెం చెప్పుకోవాలనుకుంటే ఈ అహూజాకు సంబంధించినటువంటి మైక్రోఫోన్ యొక్క కేబుల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత ఈ కేబుల్ వచ్చేసి చాలా పొడవుగా ఉంటుంది ఒక బండిల్ అయితే మనకు దొరుకుతుంది దీంతోపాటు మనం ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఒక నెక్ బ్యాండ్ అయితే దొరుకుతుంది అంటే మనం కాలర్కి పెట్టుకోకుండా మనం దీన్ని మెడలో అయితే వేసుకొని రికార్డ్ కూడా చేయొచ్చు సో దీనికి మనకి ఒక విండ్షీల్డ్ వస్తుంది చాలా స్ట్రాంగ్ మెటల్తో ఉన్నటువంటి ఒక మైక్రోఫోన్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ మైక్రోఫోన్ వచ్చేసి ఇలాంటి అడాప్టర్తో వస్తుంది ఇలాంటి అంటే 3.5 mm జాక్తో ఉంటుంది అంటే ఇది TRRS కనెక్టివిటీ ఉన్నటువంటి ఇది వైర్ అయితే మనకు ఒక సైడ్ ఉంటుంది ఇది మనం డైరెక్ట్గా మొబైల్కి పెట్టేసి రికార్డ్ అయితే చేయొచ్చు మీరు ఒకవేళ కెమెరాకి లేదా ఆడియో రికార్డర్కి పెట్టి రికార్డ్ చేయాలంటే ఈ యొక్క అడాప్టర్ ఏదైతే ఉందో ఇది మనకి యూజ్ చేయాల్సి వస్తుంది ఇది మనకి ప్రోడక్ట్ పాటు వస్తుంది ప్రస్తుతం మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి జూమ్ H1N నుంచి వింటున్నారు నెక్స్ట్ మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి అహూజా MTP 20 మైక్రోఫోన్ నుంచి వింటారు హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి అహూజాకు సంబంధించిన MTP 20 అంటే ఇది మోడల్ నేమ్ MTP 20 మైక్రోఫోన్ నుంచి అయితే వింటున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది MTP 20 మైక్రోఫోన్ దీనికి మనకి నెక్ బ్యాండ్ అయితే కనిపిస్తుంది దీన్ని మనం కావాలంటే మెడల్లో వేసుకుని ఆడియో కావాలంటే రికార్డ్ చేయొచ్చు సో ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే దీన్ని మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట కిందికి పైనకి జరిపేసి అంతేకాకుండా దీనికి మనం కావాలంటే మైక్రోఫోన్ ఇది మనం కాలర్కి పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ క్లిప్ కూడా దీంతో పాటే వస్తుందన్నమాట అంటే ఈ క్లిప్ని యూజ్ చేసేసి మనం కాలర్కి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి నేను ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ కాలర్కి అంటే సాధారణంగా ఎట్లా ఉంటే మరీ ఇక్కడ దగ్గర మరీ డౌన్కి లేకుండా మధ్యలో పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది నేను కూడా ఇప్పుడు అలాగే పెట్టుకునేసి వాయిస్ అయితే రికార్డ్ చేస్తున్నాను అన్నమాట ఓకే సో దీనికి క్వాలిటీ అంటే వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో నాకు ఒకసారి మీరు కమెంట్ చేసి చెప్పండి బాగుందా బాగుందా దీన్ని ఇలా అంటే నేను ఒక్కొక్కసారి చేతిలో పట్టుకొని మాట్లాడితే వాయిస్ యొక్క క్వాలిటీ కొంచెం పెరుగుతుందన్నమాట ఎందుకంటే సోర్స్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి అంటే ఎగ్జాక్ట్లీ డిస్టెన్స్లో ఉంది కాబట్టి వాయిస్ యొక్క రికార్డింగ్ చాలా బాగుంటుంది అందుకోసమే మనకి మరీ ఇంత దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా ఇక్కడ అంటే మధ్యలో ఎగ్జాక్ట్లీ అంటే మనకి 6 inches నుంచి 7 inches మధ్యలో పెట్టేస్తే వాయిస్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఓకే సో దీన్ని మనం కావాలంటే ఇలాగా హ్యాంగ్ చేసేసి అంటే మన బూమ్ ఆమ్కి హ్యాంగ్ చేసేసి కూడా మనం అయితే వాయిస్ రికార్డ్ చేయొచ్చు చాలా నీట్గా రికార్డ్ అయితే అవుతుంది సో ఇది మనకి ఈ నెక్ బ్యాండ్ ద్వారా ఒక అడ్వాంటేజ్ అన్నమాట సో ఇది అహూజా MTP 20 వాయిస్ క్వాలిటీ సో నెక్స్ట్ మనం వాయిస్ వచ్చేసి ఈ బోయా M1 లేదా ఎక్స్ట్రీమ్ అకౌస్టిక్ మైక్రోఫోన్ నుంచి అయితే వినబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి ఈ బోయా M1 లాంటి మైక్రోఫోన్ ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ అకౌస్టిక్ మైక్రోఫోన్ ఇది కూడా మీరు చూడటానికి సేమ్ టు సేమ్ డిటో అలాగే ఉంటుంది కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు సో దీనికి కూడా బండల్ వైర్ ఉంటుంది ఓకే సో సింపుల్గా ఇక్కడ ఎక్స్ట్రీమ్ అకౌస్టిక్ బ్రాండ్ నేమ్ ఉంది సో దానికి బదులుగా మనకి బోయా అయితే కనిపిస్తుంది
సో దీంట్లో కూడా మనకి దీనికి కూడా అడాప్టర్ అయితే కావాల్సిందే, లేకపోతే మనం డైరెక్ట్గా మొబైల్కి పెట్టి కనెక్ట్ చేయొచ్చు. ఆడియో రికార్డింగ్కి కానీ లేకపోతే కెమెరాకి కానీ కనెక్ట్ చేయాలంటే మనము ఒక టీఆర్ఎస్ యొక్క అడాప్టర్ యూజ్ చేసేసి రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ నేను ఈ కాలర్కి అంటే ఇక్కడ నేను షర్ట్కి అయితే క్లిప్ చేసి ఉంచాను. సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ కంప్లీట్గా వచ్చేసి ఇది బోయా M1కి లేదా ఎక్స్ట్రీమ్ అకూస్టిక్ మైక్రోఫోన్కి చెందినటువంటి వాయిస్. సో ఈ యొక్క వాయిస్ క్వాలిటీ క్లారిటీ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంది? ఇది కొంచెం భూమిగా ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది కంపేర్ టు అహూజా అని నేనైతే అనుకుంటున్నాను, నాకు అనిపిస్తుంది అట్లాగా. సో మళ్ళీ నేను దీనికి కాలర్కి పెట్టేసుకుంటా. సో దీన్ని మనం కాలర్ కంటే ఎగ్జాక్ట్లీ ప్లేస్లో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా ఆడియో రికార్డింగ్ నీట్గా అయితే అవుతుంది. మామూలుగా ఈ లెవెలియర్ మైక్రోఫోన్స్ అన్నీ ఎలాగంటే హ్యాండ్ ఫ్రీగా ఉండి ఒక ఒక మనకి కావాల్సిన ప్లేస్లో అంటే కాలర్ కింద కానీ లేకపోతే కాలర్కి కానీ లేకపోతే షర్ట్కి కొంచెం కింద కానీ పెట్టేసి రికార్డ్ చేయడానికి వీలుగా ఉంటుంది. చాలా వరకు షూటింగ్స్లలో కూడా దీన్ని అయితే మనం యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాకి కెమెరా ఫ్రేమ్లో మైక్రోఫోన్ కనిపించకుండా వాయిస్ రికార్డ్ చేయాలంటే ఇది ఒక లెవెలియర్ మైక్రోఫోన్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే ఇక్కడ హ్యాండ్కి పెట్టేసుకుందాం అనుకోండి, సో చెయ్యి ఇలా పెట్టేసినప్పుడు మీకు అయితే కనిపించదు. సరే మీరు నార్మల్గానే హ్యాండ్ ఫ్రీగా ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే అక్కడ వాయిస్ అయితే రికార్డ్ అవుతూ ఉంటుంది. కొంతమంది బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు, కొంతమంది కాలర్కి పెట్టుకుంటారు. సో ఇట్ డిపెండ్స్, ఆ విధంగా మనకి లెవెలియర్ మైక్రోఫోన్ చాలా చోట్ల యూజ్ అవుతూ ఉంటాయి. ఈ బోయా M1 ఏంటంటే కొంచెం ఫేమ్ అయింది కాబట్టి మనకి అలా అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటిదే బ్రాండ్కి సంబంధించినటువంటి MX కావచ్చు, ఎక్స్ట్రీమ్ అకూస్టిక్ కావచ్చు, మోనో కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో వాటిలో రేట్లో కూడా మన ప్రైస్లో కూడా కొంచెం అటు ఇటు ఉంటాయి. ఇవన్నీ మీకు దీనికి సంబంధించినటువంటి లింక్స్ అంటే అమెజాన్కి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఈ MTP20 అహూజాకి సంబంధించిన MTP20 లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడమైతే జరుగుతుంది, సో మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఇంతకుముందు మేము ఈ రెండింటికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాము, కాకపోతే కంపారిజన్ చేయలేదు. సో ఇప్పుడు కంపారిజన్ వీడియో చేస్తున్నాను. మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ బడ్జెట్లో మనం చూసుకొని అంటే మన బడ్జెట్కి సంబంధించినటువంటి మైక్రోఫోన్స్లలో ఇవి రెండు కూడా వస్తాయన్నమాట. సో కొత్తగా యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి లేదా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైనా సరే బడ్జెట్లో ఒక మంచి వాయిస్ కావాలంటే ఇవి రెండు కొంచెం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ అహూజా MTP20 ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, చాలా మంచి మైక్రోఫోన్, దీని వైర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, లెంత్ బాగుంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ బోయా మైక్రోఫోన్లో లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ అకౌస్టిక్లో ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా, ఈ క్యాప్సూల్లో మనం ఒక బ్యాటరీ అయితే పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, అంటే మనం కెమెరా కానీ అలా కనెక్ట్ చేసినప్పుడు. ఇది మనకి ఈ అహూజా MTP20లో అవసరం లేదు. సో మనకు అక్కడ చాలా పెద్ద డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, కంపేర్ చేయదగ్గా ఆడియో క్వాలిటీ రెండింటిలో ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ రెండు నేను ఈ కెమెరాకి కనెక్ట్ చేసేసి రికార్డ్ అయితే చేశాను, ఈ వాయిస్ క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది మీరు నాకు జస్ట్ కమెంట్ చేసి చెప్పండి, రెండింటిలో ఏది బాగుందో. ఓకే, నాకైతే రెండు బాగున్నాయి, మీకు ఏది బాగుంది? కొంచెం దీని బడ్జెట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనకి అహూజా MTP వచ్చేసి 1000 అరౌండ్ ఉంటుంది, ఇది వచ్చేసి మనకు 700-800 అరౌండ్లో ఉంటుంది అన్నమాట బోయా. సో ఇంతకుముందు కూడా ఈ అహూజా MTP20 వచ్చేసి మనకి 699-700 ఉండింది, ఇప్పుడు కొంచెం రేట్ అయితే చేంజ్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వాచ్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది, మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది, నాకు కూడా ఈ ఇలాంటి వీడియో తీయడానికి మోటివేషన్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.